మా గ్రామ పంచాయతీలో 100 శాతం వాక్సినేషన్ ప్రోగ్రామ్ దిశగా వివిధ శాఖల అధికారులతో ముందుకు సర్పంచ్ ఉప సర్పంచ్ వెళ్ళడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ పంచాయతీలో 100 శాతం వాక్సినేషన్ వేయించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అందుకు అనుగుణంగా వివిధ శాఖల అధికారుల యొక్క సహకారం తీసుకుంటున్నామని గ్రామ సర్పంచ్ వాసం రుద్ర ఉప సర్పంచ్ బల్ల లక్ష్మణరావు వెల్లడించారు పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ శాఖ వారి సిబ్బందితో కలిసి ఈ రోజు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటింటికి తిరుగుతూ కరోనా టీకాలు వేయించారు ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు సిహెచ్ నాగేశ్వరరావు సురేష్లు టీకా వేయించుకోవడానికి వెనకాడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి టీకాలు వేయించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రుద్ర ఉప సర్పంచ్ లక్ష్మణరావులు మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో 100 శాతం వాక్సినేషన్ ప్రోగ్రాం పూర్తి చేయడానికి సహకరిస్తున్న ఎక్సైజ్ శాఖ వారికి ఇతర శాఖల వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇంకా వారు మాట్లాడుతూ కరోనా టీకా వేయించుకోవడానికి ఎటువంటి భయాందోళనలు వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకొని మన గ్రామ పంచాయతీని కరోనా రహిత గ్రామ పంచాయతీగా నిలబెట్టుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నరేష్ పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ శాఖ తరపున ఎస్ఐసిహెచ్ నాగేశ్వరరావు ఎస్ఐ సురేష్ హెడ్ కానిస్టేబుల్ భిక్షం హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ కానిస్టేబుల్ శంకర్ రాజు సురేష్ ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది బి శంకర్ బి జ్యోతి ఎన్ రాణి తదితరులు పాల్గొన్నారు పండుకుందిలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలవనూరు గ్రామ పంచాయతీ ఈ వ్యాక్సిన్ ప్రోగ్రాం ఇంకా మనోళ్ళు అపోహ పడుతున్నారు కొంతమంది అట్లా అపోహ పడకుండా ఏఎన్ఎంలు కానీ ఆశయాలను కానీ అందరినీ గుర్తించి పంచాయతీ వాళ్ళు మేము కూడా తిరుగుతున్నాం ఈరోజు ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చినందుకు మాకు సహకరించి మా జనాలకి సహకరించినందుకు వ్యాక్సిన్ వేసేలాగా ఉన్నందుకు సార్ వాళ్ళకి ఏఎన్ఎం ఆశయాలకి మీడియా మిత్రులకు ఉప సర్పంచ్ గారు సెక్రటరీ గారికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఎలాంటి అపోహ పడొద్దు అందరు కోట్లాది మంది వేసుకుంటున్నారు అందరు బాగానే ఉన్నారు మన ఉలవనూరులో ఇంకొక 10 మంది దాకా ఉండుంటారు ఎలాంటి అపోహ లేదు గవర్నమెంట్ ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎలాంటి మెడిసిన్ వాడే వాళ్ళైనా అందరూ వేసుకోవచ్చు ఒక ఒళ్ళు నొప్పులు టాబ్లెట్లు తప్ప ఎలాంటి భయం లేకోకుండా అందరు వేసుకోవాలి మాకు కూడా సహకరించాలి ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి వీళ్ళకి డాక్టర్లకు కూడా ఆదివారం కూడా సెలవు లేకోకుండా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి మనం వాళ్ళకి సహకరిస్తే బాగుంటుంది కోట్లాది వ్యాక్సిన్ వచ్చినా కూడా కోట్లాది మందికి వేసినా కూడా మనకి ఇంకెందుకు భయం అందరు వేసుకోవాలని జనాలు సహకరిస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అందరికి వేసారు బాగానే ఉన్నారు ఇంకా 10 మందికి వాళ్ళకి ఏమవుతుందని వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకు కూడా మనం ఇంటింటికి తిరుగుకుంటా వేద్దాం చేనల దగ్గర ఉన్న వాళ్ళకి కానీ అందరికి కూడా ఎడ్ల పోయే వాళ్ళకి కానీ అందరు వేయించుకుంటున్నారు సార్ వాళ్ళు చాలా సహకరించారు ఇన్ని రోజులు మా మాట వినని వాళ్ళు మన ఎక్సైజ్ శాఖ ఎస్ఐ గారు వచ్చాక ఈరోజు చాలామంది వేసుకున్నారు నాకు ఇది సంతోషంగా ఉంది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మరి పాల్వంచ మండల ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరి ఎస్ఐ గారి సహకారంతో అలాగే మరి వైద్య శాఖ వారి సహకారంతో ఈరోజు గ్రామ పంచాయతీలో మరి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతుంది యుద్ధ ప్రాతిపదికన మరి చేస్తున్నాం కలెక్టర్ గారు ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో దాని ప్రకారం ముందుకెళ్తున్నాం ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తూ ఈరోజు వ్యాక్సినేషన్ వేయించడం జరుగుతుంది అలాగే మరి మా పంచాయతీలో ఉన్న సర్పంచ్ గారి సహకారంతో మరి నేను ఉప సర్పంచ్గా ఉన్నాను మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని 100% మా యొక్క ఉలనూరు గ్రామ పంచాయతీని వ్యాక్సినేషన్ వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం నడుచుకుంటున్నాం అలాగే ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఎందుకంటే వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల
भविष्य में मन को करोना रादु करोना नुंचि पूर्ति रक्षण उंटुंदि मन ग्राम पंचायती बागुंटुंदि मन ग्रामालु मंचिगा उंटायि मनमंदरं मरि करोना लेकुंडा उंटां काबट्टि प्रति ओक्करु कूडा 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా కరోనా వాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాం మరి దీనికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే వైద్య శాఖ వారికి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందుకు వెళ్లి 100% యొక్క గ్రామ పంచాయతీలో వాక్సినేషన్ పూర్తి చేయడం కోసం మా సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు।